ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త 3:16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించుటకు ఆయనలో నిత్య జీవాన్ని పొందుటకు మాత్రమే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ లోకములోనికి పంపారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన యందు విశ్వసించు ప్రతి వాడును నశింపడు, తప్పకుండా వారు నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు అని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా విశ్వాసము లేకుండా ప్రభువుని నమ్మకుండా ఉన్నట్లయితే, ఇదిగో నేనే సాక్ష్యము. అనేక మంది, లక్షల కోట్ల మంది, అనేక మంది గొప్ప గొప్ప వారు, అనేక మంది దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారి వారి రంగాల్లో నుంచి మారిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా నీవు విశ్వసించి ప్రభువు నీ పాపములు తీసివేయడానికి సమర్థుడు అని నమ్మినట్లయితే, నీవు నశించకుండా, నీ ఆత్మ నశించకుండా తప్పకుండా నిన్ను నిత్యరాజ్యానికి చేర్చే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయనను ఈ లోకంలో తీర్పు తీర్చడానికి పంపలేదు, ఆయన మనులను కాపాడడానికి ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయనను విశ్వసించండి. ఇంకా నమ్మకపోతే అది చాలా ప్రమాదమని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన తీర్పు తీర్చేటువంటి ఒకరోజు మళ్ళీ రాబోతుంది. అప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి, ఆరని అగ్నిలోనికి, భయంకరమైనటువంటి అంధకారములోనికి, యుగ యుగములో నశించేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకానికి, నిన్ను ప్రేమించి లోకాన్ని ప్రేమించి ఆయనలో నిత్య రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఇవ్వడానికి మాత్రమే వచ్చారు, పంపారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుకునుటకు సహాయము చేయండి ప్రభువా. ప్రతి వారు కూడా నశించకూడదు అనేటువంటి మీ ప్రేమను అర్థం చేసుకొని మిమ్మల్ని విశ్వసించుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నాము. అయ్యా, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు కొరతలు తీర్చండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా, ఈ వాగ్దానపు దీవెనలతోనూ, ఈ దినకాలపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఆశీర్వాదములన్నీ కూడా కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన నూతన ఛానల్ పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్రతిరోజు ఉదయము దేవుని వాక్యముతో వారి జీవితాలు ప్రారంభించినప్పుడు ఎంతో శక్తితో, బలముతో దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి జీవితాల్లో రుచి చూడగలరు. దేవుని వాక్యమే మనలను బలపరచగలదు, మంచి మార్గంలో నడిపించగలదు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలదు. అటువంటి మంచి సత్యమైనటువంటి వాక్యాన్ని మాత్రమే, వాగ్దానములను మాత్రమే, ఆ వాగ్దానం ఎలా పొందుకోవాలో స్పష్టంగా మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ప్రతి నోటిఫికేషన్ను ఉదయకాల సమయంలో మీరు పొందుకొని దేవుని వాక్యముతో మీ జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు మీరు చేసే ప్రతి మంచి పనిని సఫలం చేయాలంటే వాక్య ప్రకారం జీవించాలి, వాక్యాన్ని వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు దీవించబడినట్లుగా, మీరు అందరికీ పరిచయం చేయనట్లుగా మీ హృదయాన్ని ప్రేరేపించుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.